హలో అండి, నేను మీ డాక్టర్ ఉదయ్ కేరెడ్డి పాల్బాయ్, ఆర్థోపెడిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, రోడ్ నెంబర్ 4, కేపిహెచ్బి. ఈరోజు మనం పిఆర్పి మోకాల గురించి చాలాసార్లు విన్నాం. పిఆర్పి అనగానే అందరికీ ఇప్పుడు మోకాళ్ళు గుర్తొచ్చేస్తాయి. అంటే స్టెమ్ సెల్ థెరపీ అంటే మోకాళ్ళు, స్టెమ్ సెల్ థెరపీ మోకాళ్ళు అనేది అందరికీ ఒక అలవాట్లాగా మారిపోయింది. బట్ కానీ ఈ పిఆర్పి వల్ల మోకాళ్ళకి మాత్రమే యూజ్ ఉంది అనుకోకండి, వేరే అదర్ జాయింట్స్, వేరే మిగతా కీళ్ళల్లో కూడా ఈ పిఆర్పి వల్ల చాలా 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 లాభాలు ఉన్నాయండి. ఎగ్జాంపుల్, చాలామంది యంగ్స్టర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చైర్లో కూర్చొని లెగడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. చైర్లో కూర్చొని లెగుస్తుంటే మోకాళ్ళ ముందు భాగం నెప్పొస్తుంది, టిపికల్. లేదా సినిమా థియేటర్కి వెళ్ళేసి కూర్చుని హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్లో లెగడానికి కష్టపడుతుంటారు. దాట్ ఈస్ యునో కాంట్రోమలిషియా పటల్ అంటాం వాటిల్లో. రెండవది, స్పోర్ట్స్ ఆడే వాళ్ళల్లో తమ ట్విస్టింగ్ ఇంజరీస్ జరిగి ఆస్ట్రియోకాండ్రల్ డిఫెక్ట్స్, అంటే కార్ట్లేజ్తో పాటు వెనకున్న ఎముక కూడా చిన్న చిన్న గుంత పడిపోవడం, ఆస్ట్రియోకాండ్రల్ డిఫెక్ట్, ఓసీడీ. స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి, జిమ్కి వెళ్ళే వాళ్ళకి, అథ్లీట్స్కి ఇది బాగా తెలుస్తుంది, వాళ్ళు రెగ్యులర్ వింటూ ఉంటారు. ఓకే, ఓసీడీ, ఆ ఓసీడీల్లో కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, ఈ స్పోర్ట్స్ ఇయే కాకుండా మోకాల్లో ఈ రెండు కండిషన్స్ కాకుండా పొద్దున్న లేవగానే కాలు కింద పెట్టాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్లాంటర్ ఫేషియటిస్ అంటాం. ఒక అర్ధగంట నడిస్తేనే కానీ నా కాలు చేతిలో ఉండట్లేదు, అసలు నేను నిల్చోలేకపోతున్నా, నడుచోలేకపోతున్నా, నేను డ్రైవర్ని, నేను డ్రైవ్ చేయలేకపోతున్నా, నేను బస్ కండక్టర్ని, నేను సర్జన్ని, నేను పోలీస్ని, నేను షూస్ వేసుకున్నా కూడా, నేను షూ లోపల సిలికాన్ అనేది మెత్తటి కుషన్ వేసుకున్నా కూడా నా వల్ల అవ్వట్లేదు. నేను ఫిజియోథెరపీ ట్రై చేశాను, పాదాలు నొప్పికి ఫిజియోథెరపీ 3 నెలలు చేశాను, 6 నెలలు చేశాను, నాకు వేరే వేరే స్టీరాయిడ్ ఇంజెక్షన్ కూడా ఇచ్చారు, కానీ నాకు తగ్గట్లేదు, రైట్? ఆ కండిషన్కి కూడా పిఆర్పి చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకోటి, మోచేతులలో స్క్రూ డ్రైవర్ మూమెంట్, ఏదైనా బైక్ రైడింగ్ మూమెంట్, గరిట తిప్పే మూమెంట్, బట్టలు ఉతికే మూమెంట్, ఇవన్నీ చేసినప్పుడు మోచేతుల్లో నొప్పి వస్తూ ఉంటుంది. టెన్నిస్ ఎల్బో అంటాం, గోల్ఫర్స్ ఎల్బో, టెన్నిస్ ఎల్బో అనే కండిషన్స్ ఉంటాయి. మన సచిన్ టెండూల్కర్ కూడా అదే ఉంది. యాక్చువల్లీ ఇండియాలో అది ఫేమస్ అవడానికి సచినే కారణం. యాక్చువల్గా అతని ద్వారానే టైగర్ వుడ్స్ అతనికి కూడా ఇదే ప్రాబ్లం ఉంది. సో అలాంటి కండిషన్స్లో కూడా మనం పిఆర్పి కనుక ఇచ్చినట్టయితే చాలా బాగా రిలీఫ్ వస్తుంది. అండ్ ఎక్కువ టైం కూడా పట్టదు, జస్ట్ వాకింగ్ ప్రొసీజర్, నడుచుకుంటూ వచ్చి గంటలో వెళ్ళిపోవచ్చు ఇంటికి. ఎటువంటి పథ్యం కానీ టాబ్లెట్స్ కానీ ఏం అవసరం ఉండదు. ఈజియెస్ట్ ఫాస్టెస్ట్ ట్రీట్మెంట్ అండి ఈ కండిషన్స్కి కూడా. ఓకే, సో పిఆర్పి అనగానే మోకాళ్ళకు మాత్రమే అనుకోకండి, ఎందుకంటే ఈ క్వశ్చన్ కూడా యాక్చువల్లీ నన్ను చాలామంది అడిగారు. సో దానికి ఇందాక ఆన్సర్ చేయడం మర్చిపోయాను. మిగతా కండిషన్స్లో కూడా ఇట్ ఇస్ హెల్ప్ఫుల్ అండి. ఓకే, థ్యాంక్ యూ.